భారత్ 118 న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకం కింద చేపట్టిన పనుల్లో భాగంగా నిధులు దుర్వినియోగం అయినట్లు సామాజిక తనిఖీ బృందం అధికారులు తేల్చారు. రెండో విడతలో 534 పనులపై సామాజిక తనిఖీలు చేయగా మండల వ్యాప్తంగా ఉన్న 12 పంచాయతీల్లో 62 లక్షల రూపాయలకు పైగా అవినీతి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో కోఆర్డినేటర్ ఇందిరా ప్రియదర్శిని, అడిషనల్ పీఓ సుధాకర్ రెడ్డి, విజిలెన్స్ ఆఫీసర్ రమణారెడ్డి, ఎస్టీఎం కోనయ్య, ఎంపీడీఓ శివారెడ్డి పాల్గొన్నారు. తీసుకున్న తర్వాత మిగతా విషయాన్ని ప్రశ్నిస్తాం. మేము అడుగుతున్నది ఒకటే, రాములగుడికి నిజంగా 8 లక్షలు కట్టింటే కట్టిందేమన్నా కట్టినారు, అది వాళ్ళు కూడా దాన్ని పిల్లలు చేసింటే 8 లక్షలు మాకు వాపస్ రావాలి. కంబదూరు మండలంలో రూర్బన్ సంబంధించి రెండవ విడత సోషల్ ఆడిట్ ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. దీనిలో రూర్బన్కు సంబంధించి వివిధ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో, సీజీఎఫ్ కానీ, 15th ఫైనాన్స్ కమిషన్, ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ టోటల్ కలిపి 25 కోట్లకు వర్క్స్కు ఈరోజు సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. దీంట్లో 62 లక్షల వరకు మనకు రికవరీ రావడం జరిగింది. వివిధ వర్క్స్లో డిఫెక్టివ్స్ కానీ, తర్వాత వాళ్ళ రెస్పాన్సిబుల్ పర్సన్స్ కానీ ఎవరు వాటికి అన్నీ కూడా గుర్తించడం జరిగింది. అవన్నీ కూడా మనం గవర్నమెంట్కు సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి ఈరోజు రికార్డ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినారు వాళ్ళు ఓపెన్ ఫోరంలో. ఇప్పుడు టైం లేదు కాబట్టి సోషల్ ఆడిట్ టీం వెరిఫై చేసే పరిస్థితి